దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 9:29 మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించి ఉన్న కాలంలో ఆయన దగ్గరికి ఇద్దరు గుడ్డివారు వచ్చారంట. ఆయన త్రోవను వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు దావీదు కుమారుడా, మమ్మలను కరుణించుము అన్నారంట. ప్రభుకు అన్నీ తెలుసు, ప్రభుకు తెలియంది, మర్మమై ఉన్నది ఏదీ లేదు. వారు ఎవరు మాట్లాడుతున్నారో, ఏ స్థితిలో మాట్లాడుతున్నారో ఆయన సమస్తం ఎరిగిన వాడు కాబట్టి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అన్న మాట ఆయనకు వినబడింది. ఆయన వేరొక పని మీద వెళ్తున్నాడు. ఒక గృహంలో ప్రవేశించాడు. అక్కడికి వచ్చారు వాళ్ళు. అక్కడికి వచ్చి యేసు వెనకాల నిలబడ్డారంట. యేసు అంటున్నాడంట, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగాడంట. గుడ్డివారు, పుట్టుకతో గుడ్డివారు, కొన్ని జెనటికల్ మిస్టేక్స్, కొన్ని శరీరంలో గ్రోత్ లేకపోవటం వల్ల ఈ కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది. టెక్నాలజీ బాగా పెరిగి గర్భంలో ఉన్న శిశువు ఒక 3 మంత్స్ దాటాక గ్రోత్ ఎంత ఉండాలి, ఏ మంత్కి ఎంత ఉండాలి, ఎలా గ్రోత్ వస్తుంది, శిశువుకి ఏ రకమైన విటమిన్స్ ప్రోటీన్స్ కావాలి, మదర్కి ఎంత ఉంది, ఇంత టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. అంతేకాదు స్కానింగ్ తీసి ఆ బేబీ గ్రోత్ కనుక బాగా ఒప్పితే వెంటనే అబార్షన్ కూడా చేస్తున్నారు. మరి ఆ కాలంలో అంత టెక్నాలజీ లేదు కాబట్టి కొన్ని జెనటికల్ మిస్టేక్స్, వారసత్వపు లక్షణాలు, అలాగే మేనరకప్పు వివాహాల వల్ల, కొన్ని మేనరకప్పు వివాహాల వల్ల పుట్టబోయే బిడ్డలకు కొన్ని అవలక్షణాలు ఏర్పడతా ఉంటాయి. గ్రహణం మొర్రని మనం అంటూ ఉంటాం. మనం చూస్తున్నప్పుడు కొంతమంది పెదాలు కట్ అయి ఉంటాయి, దాన్ని గ్రహణం మొర్రి అంటాం. టీవీ న్యూస్ చూస్తున్నప్పుడు టీవీలో ఒక యాడ్ వేస్తూ ఉంటారు, ఇలాంటి ఆ పుట్టిన పిల్లలకు ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్, లేకపోతే శరీరంలో కొన్ని అవయవాలు, కొన్ని భాగాలు ఏర్పడని పిల్లల్ని చూపిస్తూ, మీరు గనక ఇంత నెలకి మీరు గనక మాకు ఈ ఫోన్ నెంబర్కి పంపినట్లయితే వీళ్ళందరినీ మేము ఇప్పుడున్న కాస్మోటిక్ సర్జరీ ప్రకారం సరిచేసి ఆ పిల్లలను మరలా యథావిధిగా చేయగలము అని చూపిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో అది లేదు కాబట్టి వీరు పుట్టుకతోనే గురుడివారు. గురుడివారు మరి అందరి కళ్ళు ఉన్న వారికి లాగా వ్యవసాయ పను, వేరొక పను చేయలేరు కాబట్టి రోడ్డు ప్రక్కన, జనసంచారం ఉన్న రోడ్డు ప్రక్కన కూర్చుని అడుక్కుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం పట్టణాల్లో చూస్తూ ఉంటాం. మా ఆఫీస్ ముందు విజయవాడలో కూడా అప్పుడప్పుడు ఒక 10 డేస్కి ఒకసారి ఈవినింగ్ 6 అయ్యేసరికి ఆ గుడ్డి వారు ఒక మైక్ పెట్టుకుని అందులో కొన్ని రిథమ్స్ పెట్టుకుని, అట్లాగే కొన్ని పాటల మ్యూజిక్ పెట్టుకుని వీరు పాడుతూ ఉంటారు. పాడుతూ ఉండి మధ్య మధ్యలో మేము గుడ్డివారం అండి, మాకు మీరు ఏదైనా డొనేట్ చేయండి, పుట్టుకతోనే గుడ్డివారం, మమ్మల్ని పోషించేవారు లేరు అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారిని చూసినప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొస్తుంది. అంటే ఆ రోజుల్లో వారికి ఈ టెక్నాలజీ లేదు, మెడిసిన్ లేదు కాబట్టి రోడ్డు ప్రక్కన కూర్చొని అడుక్కుంటూ ఉండేవారు. ఆ రోడ్డు ప్రక్కన కూర్చొని అడుక్కుంటున్నారు, వారి కళ్ళు గుడ్డివి కానీ చెవులు వినపడతాయి కదా. అనేక మంది మనుషులు మాట్లాడుకోవటం విని ఉంటారు. ఎవరో దేవుని కుమారుడు అంట, యేసు ప్రభు అంట, అనేక అద్భుతాలు చేస్తున్నాడు, కుష్ఠవ్యాధి వ్యక్తిని తీసుకొస్తే స్వస్థపడ్డాడు, అలాగే పుట్టుకతోనే కుంటివారు తీసుకొచ్చినప్పుడు వారు నడవటం మొదలుపెట్టారు, ఎవరో మరణించిన వారిని ఏడుస్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి లేపటం జరిగింది. ఇవన్నీ కూడా వారు రోడ్డు వెంట వెళ్తూ ప్రజలు మాట్లాడుకునే మాటలు విని ఉంటారు. ఆ రోజు ఏమైందంటే, వీరు బహుశా ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు ఈ రోడ్డు వెంట నడుచుకుంటా వచ్చినట్లయితే మనం కూడా ఆయన్ని బ్రతిలాడదాం, ఆయన మనం కూడా ఆయన వెంబడిద్దాం అనుకుని ఉండుంటారు, అనుకుని వెయిట్ చేస్తున్నారేమో. బహుశా ఆ రోజు జనసందోహం వస్తూ
ఎస్కే జయ్యానో హోసన్న జయ్యానో అనుకుంటానో ఏదో సంథింగ్ జరుగుతా కేకలు విని ఏం చేశారంటే గబగబా లేచి నిలబడి దావిద కుమారుడా మమ్మల్ని కరుణించు బిగ్గరగా కేకలు వేశారంట. ఆయన విన్నాడు, విని ముందుకు నడిచి వెళ్ళాడు. వెంటనే వాళ్ళని ఏంటి నీ ప్రాబ్లం అని వెంటనే ఆయన ముట్టలేదు, వారి కన్నులు ముట్టలేదు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకనంటే వారికి ఎలాంటి నమ్మకం విశ్వాసం నా మీద ఉంది, వారు ప్రజలు మాటలు విని నన్ను విశ్వసిస్తున్నారా, నిజంగా విశ్వసిస్తున్నారా. మనలో కూడా ప్రియమైన సహోదరులారా, కొంతమంది ఏదో సినిమాకి వెళ్ళి వచ్చినట్లుగా, ఏదో డ్యూటీకి వెళ్ళి వచ్చినట్లుగా దేవుని సన్నిధికి వెళ్ళేవారు మనలో చాలామంది ఉన్నారు. ప్రభు మీద నమ్మకం కాదు, అదొక ఫ్యాషన్గానో స్టైల్గానో నేను కూడా చర్చికి వెళ్తున్నాను వెళ్ళాలి అనేది. కొంతమంది కాస్ట్లీ చర్చ్ ఏదోందో చూసుకుని, కొంచెం రిచ్గా ఉన్న చర్చ్ ఏదో చూసుకుని, ఇవాళ చర్చెస్ కూడా కార్పొరేట్ స్టైల్లో ఉంటున్నాయి. ఒక సినిమా థియేటర్స్ లేకపోతే షాపింగ్ మాల్స్ లేకపోతే మంచి జ్యువెలరీ షాప్ ఎలా ఉంటుందో అలా డెకరేట్ చేసి పెడుతున్నారు. ఎందుకనంటే కొంతమందిని ఆకర్షించడానికి. కొంతమంది ఏం చేస్తున్నారంటే అలాంటి చర్చ్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో చూసుకుని అలాంటి కార్లు ఉన్న చర్చికి నేను వెళ్ళాలి, మంచి పాష్గా ఉన్న పీపుల్ వచ్చే చర్చికి నేను వెళ్ళాలి, స్టైల్గా ఉండే మనుషులు రావాలి అనుకుని వెళ్ళి నేను పలానా చర్చికి వెళ్తున్నాను. కాసేపు కూర్చుంటాడు, ఆ పాషగారు ఏం మాట్లాడుతున్నాడు, ఆ వాక్యం ఏంటో ఇతనికి తెలీదు, వినడు, అక్కర్లేదు. మళ్ళీ అది అయిపోగానే ఒక షో చూసినట్లుగా బయటికి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో కూడా యేసు ప్రభుని వెంబడించుంటారు. వెంబడిస్తున్న టైంలో యేసు ప్రభు వారు ఒక సాదృశ్యం చెప్పాడు. చెప్పినప్పుడు ఈ లెంట డేస్లోనే హోలీ వీక్లో ప్రభు అంటాడు రొట్టెను ద్రాక్షారసాన్ని శిష్యులకు ఇచ్చేటప్పుడు, ఇది నా శరీరము, దీన్ని మీరు భుజించండి, ఇది నా రక్తము, మీరు త్రాగండి అంటాడు. రొట్టెను తీసి ఇది నా శరీరం భుజించమన్నాడు, ద్రాక్షారసము తీసుకొచ్చి ఇది నా రక్తం తాగమన్నాడు. అప్పటి వరకు ఆయన్ని ఈయన ఫ్యాషన్గా ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన వెనక కొంతమంది శిష్యులు ఉన్నారు, మేము కూడా శిష్యులు అవ్వాలని కొన్ని వందల మంది ఆయన్ని వెంబడించేవారంట. వెంబడించుతున్నప్పుడు ఎప్పుడైతే ఈయన నా శరీరాన్ని భుజించండి, నా రక్తం పానం చేయండి అన్నాడో, అమ్మో ఇదేంటి కొత్త బోధ చేస్తున్నాడు ఈయన, శరీరాన్ని తినటం ఏంటి, రక్తం తాగటం ఏంటి, ఈయన వెంబడిస్తే కనుక ఇలాగే చేస్తాడేమో అని లేచి నిలబడ్డారంట. లేచి నిలబడినప్పుడు యేసుప్రభు వారు అన్నాడంట, మీలో ఇది చేయగలిగిన వారు నా పిల్లలు అనబడతారు, మీలో నన్ను ఎంతమంది వెంబడిస్తున్నారో నిజంగా నన్ను వెంబడించే వారైతే ఈ కార్యం చేయమన్నాడంట. దాదాపు 300 మంది బయటకు వెళ్ళిపోయారంట. ఇలాంటి పనులు అయితే మేము చేయలేము అనుకుంటా. అంటే వాళ్ళు అప్పటిదాకా క్రీస్తుని నమ్మలా, ఈయన దేవుని కుమారుడని విశ్వసించలా, ఈయన ఏదో చేస్తున్నాడు, జనం జే జేలు కొడుతున్నారు, ఆహా ఓహో అంటున్నారు, కాబట్టి మేము కూడా వెంబడించాలి, మీరు ఎక్కడున్నారంటే ఎవరో యేసుక్రీస్తు అంట, దేవుని కుమారుడు అంట, ఆయన షో చూడటానికి వెళ్ళి షో చూసి వచ్చాం అన్నట్టుగా బయట చెబుతున్నారేమో. ఆ రోజు ప్రభు ఫిల్టర్ వేశాడు, ఫిల్టర్ వేసి ఎంతమంది నిజంగా నన్ను నమ్మారో, నన్ను వెంబడిస్తున్నారో, వీరిలో నన్ను నిజంగా నమ్మి నాతో వస్తున్న వారు ఎవరో అని ఆయన ఆ రోజు వారిని పరీక్షించినప్పుడు 300 మంది శిష్యులుగా ఉండకుండా వెళ్ళిపోయారంట. ఆఖరికి యేసు ప్రభు వారు పేతును కూడా పరీక్షించాడు. నా గురించి బయట జనం ఏమనుకుంటున్నారు అని చాలామందిని అడిగాడు. ఒకరు అన్నారు ఏలియా అనుకుంటున్నారయ్యా అన్నారు, ఇంకోళ్ళు అన్నారు మోషే అనుకుంటున్నారు అన్నారు, ఇంకోళ్ళు అన్నారు బాప్తిస్మ ఇచ్చి యోహాను మరలా వచ్చాడు అనుకుంటున్నారయ్యా అన్నాడు. పక్కన పేతురు మరి ప్రభువుని వెంబడిస్తున్నాడు కదా, పేతురు గలిలయ సముద్రంలో
వలలు వేసుకుని చేపలు పట్టుకుని ఆ చేపలు అమ్ముకుని అత్తగారి ఇంట్లో కపెర్న హోమ్లో ఉంటున్నాడు. వెల్లరికం వచ్చిన అల్లుడు కపెర్న హోమ్కి. ఆ పక్కనే గరలే సముద్రం ఉంటుంది కాబట్టి చేపలు అమ్ముకునే పేతురు చేపలు వలలు బయటికి లాగి ఆ వలలు బాగు చేస్తున్నాడంట. ఆ టైంలో యేసు ప్రభు వారు, పేతురు నువ్వు నన్ను వెంబడించినట్లయితే నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను, నువ్వు చేపలు పట్టడం కాదు, నేను మనుషులను పట్టేవాడిగా చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే వలలు విడిచిపెట్టి పేతురు ప్రభువుని వెంబడించాడు. ఎంతో కాలముగా వెంబడిస్తున్నాడు, 3 ఏళ్ళ నుంచి వెంబడిస్తున్నాడు. ఈ చివరి దినాల్లో ప్రభు ఆ శిష్యుల్ని అడిగారు, తలకు సమాధానం చెప్పారు. ఆ టైంలో పేతురుని అడిగాడు, పేతురు మరి నువ్వేమనుకుంటున్నావు నన్ను గురించి అన్నాడంట. అన్నప్పుడు పేతురు అన్నాడంటయ్యా, నువ్వు దేవుని కుమారుడివి అని అందరూ అనుకుంటున్నారయ్యా, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నిజమైన వ్యక్తులు ప్రభువుని వెంబడించేవారు, నమ్మేవారు ఈ రీతిగా ఉంటారు. ఇక్కడ గ్రుడ్డివారు యేసు ప్రభుతో కేకలు వేయటమే కాకుండా ఆయన ఏ ఇంట్లోకి వెళ్ళాడో ఆ ఇంట్లో ప్రవేశించారంట. అప్పుడు యేసు ప్రభు వారు ఎదురుగా ఉంటే, మీరు అనేక విషయాలు నా గురించి విని ఉంటారు కానీ మీరు పుట్టినప్పటి నుంచి గుడ్డివారు కదా, మరి ఈ కార్యం నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నాడంట. అది వారు నమ్మిక చొప్పున వచ్చారా లేకపోతే జనం మాట్లాడుకుంటుంటే వచ్చారా? ఏదోనయ్యా అందరూ అంటున్నారు కదా, మేము కూడా అడుగుదామని వచ్చాము అని అంటారేమో అనుకున్నాడు. వాళ్ళు విని వచ్చారా, నమ్మి వచ్చారా? అది దేవునికి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు వారు మనల్ని కూడా ఆ రీతిగానే పరిశోధన చేస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ఎలా ఉంది నీ నమ్మిక నా పట్ల? యేసు ఈ కార్యం చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? ఇశ్రాయేలీయులు వాళ్ళు అంటారు, మేము భూమి ఆకాశములను కలగ చేసిన దేవుణ్ణి దేవునిగా కలిగి ఉన్నాము అంటారు, దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ నమ్మిక ఏమిటంటే, భూమి ఆకాశములను సృజించి కలగజేసిన దేవుడే మాకు దేవుడిగా ఉన్నాడు. బా, చాలా గొప్ప నమ్మకం అది. మనము శూన్యంలోకి చూస్తే గొప్ప ఆకాశం కనపడతా ఉంటుంది, విశాలమైన ఆకాశం, కొన్ని కోట్ల నక్షత్రాలు కనబడతా ఉంటాయి. ఇక భూమి అపారమైన భూమిది. భూమి చుట్టూ 3 వంతులు నీరు ఉంటుంది. మనం ఎప్పుడైనా సముద్రం చూడటానికి సముద్రం ఒడ్డుకి శీశోరుకి వెళ్ళినట్లయితే ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. భూమి మీద సముద్రానికంట పొలిమేరలు, హద్దులు ఏర్పాటు చేశాడంట ప్రభు. అక్కడి వరకే వస్తుంది సముద్రం. ఉప్పొంగి ఊరు మధ్యలోకో సిటీలోకో లేదా భూమి సగం మీదకి రాదది, దానికి కూడా హద్దు పెట్టాడంట. అక్కడికే వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుంది, ఈ శూన్యంలో తిరుగుతున్న భూమి ఏంటి? ఈ భూమిని అతుక్కుని మనుషులు, గృహాలు, కొన్ని జంతువులు, అలాగే నీరు, ప్రత్యేకించి 3 వంతుల నీరు ఆ భూమిని అంటిపెట్టుకుని ఉంటుంది. భూమి ఏమో శూన్యంలో తన చుట్టూ అది తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఈ తిరిగే క్రమంలో ఎక్కడా కూడా భూమి తిరుగుతున్నట్టు వ్యత్యాసం మనకు తెలియదు. మనం చిన్న బైక్ మీద వెళ్తుంటే జుట్టంతా వెనక్కి వెళ్ళిపోద్ది. ఒకసారి బైక్ మీద హెల్మెట్ లేకుండా కనుక ప్రయాణం చేసినట్లయితే ఆ జుట్టు దోకుండానే వెనక్కి వెళ్ళిపోయి విచిత్రంగా కనపడతా ఉంటుంది, ముఖం అంతా డస్ట్ పడిపోయి ఉంటుంది. అలాగే బండి మీద మనం కూర్చున్నప్పుడు బైక్ మీద ఎవరైనా గబాలను ముందుకి స్పీడ్ గిట్ట పోనేవో తలుచుకుంటే మనం వెనక్కి పడిపోతాం. అలాగే కార్లు కూడా అంతే, కారులో ప్రయాణిస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. నడుస్తున్న ఏ వస్తువు అయినా కూడా మనకు తెలుసుది, కానీ తిరుగుతున్న భూమి తిరుగుతుంది అనే క్రమం మనకు తెలియదు. ఎందుకంటే అంటిపెట్టుకున్న నీళ్లు ఒక క్రమంలోనే వచ్చి అలలు వచ్చి ఒడ్డుకు వచ్చి వెళ్తూ ఉంటాయి, కానీ అల్లకల్లోలంగా మాత్రం సముద్రం ఉండదు, లేకపోతే ఆ గాలి వచ్చి మనకి తాకదు. అదొక గొప్ప విషయం అది. అందుకని ఇశ్రాయేలీయులు అంటారు, మేము భూమి ఆకాశములను కలగ చేసిన దేవుణ్ణి మేము దేవుడిగా కలిగి ఉన్నాం. వాళ్ళ నమ్మకం ఏంటంటే ప్రకృతిని పోలుస్తూ ఉంటారు. వారు ప్రకృతిని పోల్చి ప్రభువును పోలుస్తూ ఉంటారు. ప్రకృతిని చూపించి ఇది కలగజేసిన ఆయన, ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మాకు దేవుడు. ఆ మాట నిజంగా మనం అనాలి. నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రదేశాలకి
ఒక వింతైన ప్రదేశానికి మనం ఎప్పుడు చూడని ప్రదేశానికి వెళ్ళినా కూడా, లేకపోతే నేను అప్పుడప్పుడు టీవీలో సోనీ వాళ్ళ బీబీసీ ఎర్త్ అని ఒక ఛానల్ వస్తూ ఉంటుంది, భలే క్లారిటీగా ఉంటుంది బీబీసీ ఎర్త్ అని. అందుకే నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఛానల్ చూస్తూ ఉంటాను. వాళ్ళు బ్రహ్మాండమైన కెమెరాస్ పెట్టి అద్భుతమైన ప్రదేశాలు మనకు చూపిస్తూ ఉంటారు. భూమి, దాని నిర్మాణం, భూమి మీద మనం చూడని ప్రదేశాలు, కొండలు, లోయలు, అట్లాగే సముద్రము, సముద్రం లోపల లోతులు, ఆ సముద్రంలో దాగి ఉన్న అనేకమైన జలచరాలు చూపిస్తూ ఉంటారు. ఓ నాయన, ప్రభువా, ఇంత గొప్ప సృష్టి చేసావా నువ్వు, ఎందుకు చూస్తాను అంటే నేను ప్రతి సన్నివేశం చూసినప్పుడల్లా ప్రభువుని మహిమపరుస్తా, ఎందుకంటే అది ప్రభు సృష్టి, అది ఎంత బాగా సృష్టించాడు, ఓ అసలు వర్ణనాతీతం అది, మనం వర్ణించడానికి అలవే కాదనమాట. నాకు ఆశ్చర్యం, బహు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఆ వాటర్, సముద్రంలో మనం వెళ్ళినప్పుడు ఒక గుక్కుడు నీళ్లు తీసి మనం త్రాగలేం, తాగటానికి పనికిరావాయి, అంత స్వచ్ఛంగా ఉంటాయి, కానీ తాగటానికి మనకి శరీరానికి తాగటానికి పనికిరావు. అంత భయంకరమైన ఉప్పుతో ఉంటుంది, అంత ఉప్పుతో నిండి ఉంటే అందులో జంతువులు జీవిస్తూ ఉంటాయి, అందులో జంతువులు, అందులో చక్కని ఫిషెస్, రకరకాల ఫిషెస్, అతి పెద్ద చేప, యోనాన్ని మింగిన ఆ చేప కూడా అందులోనే ఉంది. ఒక మనిషిని మింగేసి తీసుకెళ్ళిన చేప కూడా అందులోనే ఉంటుంది. మరి అంత ఉప్పు నీళ్ళలో అవి, మరి ఆ ఉప్పునే తాగి, ఆ ఉప్పు నీళ్ళనే తాగి హెల్దీగా పెరుగుతూ ఉంటాయి. ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, అంత పెద్ద చేపే కాకుండా ఇంకా చిన్న చిన్న చేపలు, ఫిషెస్ కూడా అలాగే చాలా రకాల కనపడతా ఉంటాయి వాళ్ళ ఛానల్లో చూపించినప్పుడు. అంతేకాదు ప్రకృతిని ఇంకా చూపిస్తారు, కొండలు, కొండల మీద జరిగే విశేషాలు, అవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, ప్రభువా ఇంత గొప్ప సృష్టి నువ్వు చేసింది అని. అందుకే చూసేది నేను ఆ ఛానల్. కాబట్టి మనం ఇస్రాయేలీయులు అంటారు, భూమి ఆకాశములను కలగ చేసిన దేవుడు మాకు దేవుడుగా ఉన్నాడు అని అంటున్నప్పుడు అది నమ్మకం అన్నమాట. ఈయన ఎవరు, పేతుడిని అడిగాడు, నేను ఎవరిని అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు అయ్యా, నువ్వు నిజంగా దేవుని కుమారుడివేనయ్యా, నీలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు కాబట్టి, నువ్వు కాదు పేతురు, దేవుడే నీ చేత ఈ మాట పలికించాడు, నువ్వు నాకు నమ్మావు కాబట్టి నువ్వు నన్ను తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను అంటాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి. ఇక్కడ గుడ్డివారిద్దరూ వచ్చి ఆయనతో నిలబడినప్పుడు, నేను ఈ కార్యం చేస్తానని మీరు నమ్ముతున్నారా అని అడిగాడంట. అడిగినప్పుడు వారు 29వ వచనంలోకి వెళ్తే, నమ్ముతున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పారంట. అయ్యా నమ్ముతున్నామయ్యా, అందుకే కదయ్యా నీ వెనకాల వచ్చాం. అప్పుడు ఏసై అన్నాడంట, వెంటనే ఏసై అంట వారి కన్నులను ముట్టాడంట. బహుశా ఇలా అని ఉంటాడు, ఇలా అని, మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక అని ఆయన చేతులు తీసే లోపలే వారి కన్నులు వచ్చినాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేతులు ఇలా కిందకి తీసే లోపలే వారు తేటగా చూడగలుగుతున్నారంట. ఎంత ఆనందం వేసి ఉంటుంది, ఎంత సంతోషం వేసి ఉంటుంది. ఒక బాధ వచ్చినప్పుడు ఆ బాధ తగ్గిపోతుంది, ఆ బాధ నుంచి మనకి విముక్తి, విడుదల కలుగుతుంది అన్నప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది. కరోనా టైంలో ఇప్పుడున్న మీరందరూ కూడా, కరోనాని మనం అందరం అనుభవించాం, లాక్డౌన్ మనం అనుభవించాం. రోడ్డు మీదకి రావాలంటే పర్మిషన్స్ లేకుండా, ప్రయాణించాలంటే పర్మిషన్స్ లేకుండా, మరి అదొక పాండమిక్ అని దానికి ఒక వర్డ్ పెట్టారు. అదొక భయంకరమైన సిచ్యువేషన్, అది బయటకు రాలేం, బయటకు వస్తే మరి శానిటైజర్ వేసుకోవాలి, అంతేకాదు లోపలికి వెళ్తే ఆ వస్త్రాలు తీసివేసి వేడి స్నానం, నీళ్ళతో స్నానం చేసి, ఎంతో భయంకరమైన పరిస్థితులు అవన్నీ మనం ఎదుర్కొన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ రోజుల్లో నాకేమనిపించిందంటే, ఎంతకాలం ఈ పరిస్థితి ఉండొచ్చు, అసలు మళ్ళీ మామూలు రోజులు వస్తాయా,
చూడగలవంటావా మామూలు రోజులు? యథావిధిగా స్వేచ్ఛగా బయటికి వెళ్ళి ఎక్కడ నిలబడాలంటే అక్కడ నిలబడి, ఎక్కడ కూర్చోవచ్చు అంటే అక్కడ కూర్చుని, ఏదైనా కొనుక్కోవాలి, ఏదన్నా పర్చేజ్ చేయాలంటే మనం స్వేచ్ఛగా అందులో సంచరించి కొనుక్కుని, ఇవన్నీ మళ్ళీ ఆ రోజులు వస్తాయా అనుకునేవాడిని. అప్పట్లో ఆ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు తయారవ్వదు, 1 ఇయర్ పడుతుంది వ్యాక్సిన్ వచ్చేవారికని టీవీలో చెబుతున్నప్పుడు వ్యాక్సిన్ తయారవ్వలా, అసలు బయటకు వెళ్ళగలమా, పిల్లల పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, పిల్లల ఎడ్యుకేషన్ ఏమైపోద్ది, చాలా భయంకరమైన బాధ వేసింది. మరి ఈ గురుడి వారు కళ్ళు కనపడినప్పుడు ఎంత శోకము బాధ అనుభవించారు, కానీ కళ్ళు కనపడినప్పుడు వారికి వచ్చిన ఆనందం ఎలా ఉండున్నట్టుంది, ఆ బాధ తప్పిపోయింది. లాక్డౌన్ తీసేస్తాం, మీరు వెళ్ళొచ్చు అన్న రోజున ఎంతో సంతోషం, ఆనందం వేసింది, ఎంతో ఆనందం వేసింది. అది మనకి తెలుస్తూ ఉంటుంది. ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి ఏ కాలుకి తొంటికో యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు కనుక కూర్చుండిపోవాల్సి మంచం మీద పడుకునే ఉండాల్సి వచ్చినప్పుడు వారి బాధ వేదన మనం చూస్తున్నప్పుడు మన ఎంతగానో దుఃఖం వేస్తుంది. ఏంటి ఒక మనిషి కదలలేక పడిపోయి ఉండటం ఏంటి? 8 దినాలంటే డాక్టర్ చెప్పే వరకు బయటకు రావటానికి వీలేదు, లేవటానికి వీలే లేదు. డాక్టర్ చెబుతాడు ఈ టైంలో మీరు లేవచ్చు, వెళ్ళొచ్చు. మరి ఆ టైంలో ఆ మనిషి లేచి మళ్ళీ నడవగలుగుతున్నప్పుడు ఆ మనిషికి వచ్చే ఆనందం ఎలా ఉండి ఉంటుంది? ఆ పెయిన్ వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు ఆ రిజల్ట్, ఆ విజయం యొక్క విలువలు మనుషులకి తెలుస్తూ ఉంటాయి. ఈ గురుడి వారిద్దరికీ మరి ఎంతటి సంతోషం, ఆనందం వేసిందో. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విశేషం ఏంటంటే, అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడంట, మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక. మరి నువ్వు, నీ సంగతి నేను మాట్లాడుతున్నా, నువ్వు ఏ విషయంలో ప్రభువుని ఏమన్నా నమ్మట్లేదేమో. మనుషుల్లో ఉన్నది ఏంటంటే, ప్రతి మనుషులో ఇద్దరు మనుషులు ఉంటారు, పైకి కనబడే మనిషి ఒకరు, లోపల ఇంకొక మనిషి ఉంటారు. కొన్ని సందర్భాలలో ఆ రెండో మనిషి మనకు కనపడతా ఉంటాడు, మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఓ ఇతనిలో ఇంకో మనిషి ఉన్నాడా, ఏంటి వీళ్ళ ప్రవర్తన. స్త్రీలు కూడా అంతే, ఆడపిల్లలు కూడా అంతే. వారి పైకి కనపడే విధానం వేరుగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళలో రెండో మనిషి ఉంటా ఉంటాడు. కొన్ని కొన్నిసార్లు ఇంట్లో వైఫ్ని కూడా బంధువులు, రక్త సంబంధాలు, ఏదైనా అకేషన్, ఏదన్నా చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారు, వెళ్ళాలి అనుకున్నప్పుడు వారికి వీరికి ఏదైనా చిన్న స్పర్ధ ఉందనుకోండి, నేను రావట్లేదు సారీ అంటారు. మనం ఎంత బ్రతిమిలాడినా నేను రానంటాడు. నాకు అనిపిస్తుంది వీళ్ళల్లో ఇంకొక మనిషి ఉన్నాడా, ఇంకో మనిషి ఉందా అనిపిస్తూ ఉంటుంది. మొండికేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మనుషుల్లో ఇంకొక మనిషి ఉంటాడు. అందుకని ఏం చేస్తారంటే, ప్రార్థన వేరు, ఆదివారం వేరు. నేను ఇందాక అన్నాను, డ్యూటీకి వెళ్ళినట్టుగా వెళ్తారు, ప్యాషన్ కోసం వెళ్తారు. అక్కడ ఒక 20 కార్లు ఉన్నాయి, ఆ 20 కార్లలో కూడా పెద్ద కార్లు ఉండాలంట. ఆ పెద్ద కార్లు ఉన్న చర్చికి వెళ్తూ ఉంటారు కొంతమంది. వెళ్ళి మేము ఇలాంటి చర్చికి వెళ్తుంటాం. కొంతమంది పెద్ద పెద్ద హోర్డింగ్స్, పోస్టర్లు వేస్తారు, అలాంటి చర్చి సెలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఏంటంటే అక్కడికి వెళ్తున్నాం మేము చెప్పుకోవటానికి వెళ్తున్నారు, కానీ వారిలో ఆ లోపల ఉన్న వ్యక్తి దేవుణ్ణి నమ్మట్లా, నమ్మరు. అందువల్ల ఏమవుతుందంటే, కొన్ని కార్యాలు మన జీవితంలో జరగకుండా ఆగుతూ ఉంటాయి. ఆగుతున్నప్పుడు ఎందుకని ఆగుతాయి అంటే, అందుకే యేసు ప్రభు వారు అంటాడు, నేను ఈ కార్యం చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? ఇందాకన్నా నేను భూమి ఆకాశములను సృజించిన దేవునికి నీ కార్యం ఒక పెద్ద లెక్క, నీ సమస్య ఒక పెద్ద లెక్క. దేవుని నమ్మిన కొత్తలో అప్పట్లో టీవీలు విపరీతంగా వాక్యాలు చూస్తూ ఉండేవారు. చూస్తున్నప్పుడు కొంతమంది సేవకులు, కొంతమంది చర్చి విశ్వాసులతో సాక్ష్యాలు చెప్పిస్తూ ఉండేవాళ్ళు. నాకు బాగా ఆశ్చర్యపరిచే విషయాలు ఏంటంటే, నేను దాదాపు 2 కోట్లకి అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకుని వెళ్ళిపోతుంటే ప్రభు నాతో మాట్లాడాడు, ఆ 2 కోట్లు అప్పు తీరింది, 25 లక్షలు అప్పు తీరింది, 1 లక్ష రూపాయలు అప్పు తీరింది అని వారు సాక్ష్యం చెబుతున్నప్పుడు ఆశ్చర్యం వేసేది. ఎందుకు ఇది ఎట్లా సాధ్యము, ఇది ఎట్లా సాధ్యము? కొంతమంది వచ్చి ఊరికనే 1,50,000 లక్ష రూపాయలు అప్పు తీసుకుని వడ్డీ కట్టలేకపోతున్నామండి, బాగా వేధిస్తున్నారు,
అసలు దొరకట్లేదు, వడ్డీ దొరకట్లేదు, పైగా ఇప్పుడు కట్టింది మేము అసలుకి మించి వడ్డీ కట్టామండి, ఇంకా అసలు అట్లాగే ఉందండి అంటుంటారు. ఏంటి వ్యత్యాసము? వీళ్ళు ఎందుకు కట్టలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు కట్టారు? ఈ వ్యత్యాసాన్ని నేను అప్పుడప్పుడు పడక మీద పడుకుని ఉన్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటా. ఆలోచన చేసినప్పుడు ఇలాంటి బైబిల్ గ్రంథంలోని వాక్యాలే నాకు కనబడతా ఉంటాయి. ఈ పని నేను చేయగలనని నమ్ముతున్నారా? గురుడివారిని ఏసయ్య ఎందుకు ప్రశ్నించాడు? ఒకవేళ నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడేమో, నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడేమో. నీ సమస్యది నీకు భూతద్దంలో నువ్వు చూస్తున్నావు, చాలా కొండలాగా పర్వతంలాగా నీకు కనబడచ్చు, కానీ అసలు ఇంత సృష్టిని చేసిన ఏసయ్యకి ఒక భూమి ఒక అణువులాగా కనబడతా ఉంటుంది ఆయనకి. ఆ భూమి మీద నీ సమస్య అది ఎంతటిది? ఆ సమస్యని దేవునికి అసాధ్యమాది ఆ సమస్యను తీర్చడానికి. అది ఆర్థికపరమైంది అని మనం అనుకుంటాం. కొంతమందికి వ్యాధులు ఉంటాయి, దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి. ఆ దీర్ఘకాల వ్యాధులు తగ్గవు కొంతమందికి, కొంతమందికి తగ్గవు, కొంతమందికి రకరకాల సమస్యలు సిగ్గు బిడి పడిపోతూ ఉంటారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కొన్ని స్కిన్ డిసీజెస్ తగ్గవు. అట్లాగే కొన్ని క్యాన్సర్ లాగా కొంతమందికి వస్తూ ఉంటాయి. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు. డాక్టర్ల మందులు అనేవి ఉపశమనమేనండి, దీనికి అసలు హీలింగ్ లేదని చెప్తూ ఉంటారు. నువ్వు చనిపోయే వరకు అది నిన్ను అతుక్కునే ఉంటుంది, అది నీలో పోదు అని చెప్తూ ఉంటారు. అయితే అదేదైనా కూడా కొంతమందికి ఆర్థికపరమైంది, కొంతమందికి ఆరోగ్యపరమైంది, కొంతమందికి కుటుంబ సమస్యలు. కొన్ని మాటలు తేడా వస్తే కొన్ని కుటుంబాలు దీర్ఘకాలం జీవితకాలం ఎడబాటై విడిగానే ఉంటారు. ఎవరు ఎంతమంది మీడియేషన్ చేసినా వారు కలుసుకోరు. వీళ్ళ కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ కార్యక్రమానికి వీళ్ళు వెళ్ళరు. అలాంటి వాళ్ళది ఏంటి సమస్య అన్నమాట? అనదములే, అక్కచెల్లెలే. కలుసుకోరు, మాట్లాడుకోరు, బాగోగులు తెలుసుకోరు. మరి ఈ సమస్య ఎవరు తీరుస్తారు? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావేమో, కానీ ఎప్పుడన్నా ఇలాంటి సమస్య దేవుని దగ్గర అడిగేవా? గురుడివారు ఏసయ్యని అడిగినట్లుగా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని నువ్వు ఎప్పుడైనా యేసుని అడిగావా? అది ఏంటో ప్రాబ్లం మనకు తెలియదు. నీ వ్యక్తిగతం, అది నీ పర్సనల్ ఇష్యూ. అది కొంతమంది ఫ్యామిలీస్లో ఎవరికి చెప్పరు, వాళ్ళు మాట్లాడుకోరు, ఆ సమస్యలు వారిలోనే ఉంటా ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడు, నా సన్నిధికి ఎందుకు వస్తున్నావు నువ్వు? నన్ను నమ్మట్లేదా? మనుషులను తీసేయండి. మనుషులు అన్నీ మనం సరిచేయలేం, అన్ని వ్యవహారాలు మనం అందరికీ న్యాయం చేయలేం. కొంతమందికి న్యాయం చేస్తాం, కొన్ని సమస్యల్లో మనం న్యాయం చేయలేం. మనం ప్రయత్నించిన అవో, మనం అడిగిన అవో అయ్యి కారణాలు ఏంటో మనకు తెలియదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మాత్రం ప్రాధేయపడినట్లయితే, దేవుణ్ణి అడిగినట్లయితే అది దేవునికి సాధ్యము. నీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. అంటే నువ్వు నమ్మనప్పుడు అది జరగదన్నమాట, నువ్వు నమ్మితే అది జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఫ్యామిలీలో అది ఏ ప్రాబ్లమో నాకు చెప్పక్కర్లేదు, కానీ ఈరోజు నువ్వు ప్రభువుతో చెప్పు. ప్రభువు దగ్గరికి వెళ్ళి గురుడివారు దావీదు కుమారుడ మమ్మల్ని కరుణించమని అడిగినట్లుగా ప్రభువుని అడుగు. దావీదు కుమారుడ ఇదే మాట వాడుకొని తప్పలే, దావీదు కుమారుడ నన్ను కరుణించయ్యా, నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, నేను ఈ అనారోగ్య సమస్యతో ఉన్నాను, నేను ఈ ఆర్థిక ఇబ్బందితో ఉన్నాను, మా కుటుంబంలో సమాధానం లేదు, మా ఫ్రెండ్స్ మధ్య డిస్టర్బెన్స్గా ఉంది, ఎవరు ప్రయత్నించినా కూడా ఎందుకో నాలో కఠిన హృదయం ఏర్పడుతుంది, దయచేసి దాన్ని తీసివేయి ప్రభువా అని, ఎందుకు అడగకూడదని నేను నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఒకవేళ మందిరంకి వెళ్తున్నావేమో, కానుకలు ఇస్తున్నావేమో, మీ పాస్టర్ గారు మీటింగ్స్ పెడితే సగం అమౌంట్ నువ్వే ఇస్తున్నావేమో నాకు తెలియదు, కానీ ఎందుకని నీ జీవితంలో ఇంకా ఆ కొదవ ఎందుకు ఉందంటే, ఇవ్వచ్చు, నమ్మకం వేరు. ప్రభు నమ్ము, ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, నీ కార్యం అది ఏదైనా కూడా నెరవేరుస్తాడు. దేవుని నమ్మిన బిడ్డలు ఎలా ఉండాలంటే ఆశీర్వదించబడిన వారిలాగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుని విశ్వసించిన వారు ప్రత్యేకించబడ్డారు. వారు ఎక్కడికి వెళ్ళినా వారికి గౌరవ మర్యాదలు వేరుగా ఉన్నాయి. కాబట్టి ప్రేమైన దేవుని వెళ్ళారా, దేవుని వెంబడిస్తున్నారు, మీరు దేవుని నమ్ముకున్నారు, కానీ ఇంకా కొదవగా ఏదుందో ఈవేళ
దావీదు కుమారుడ మమ్మల్ని కరుణించమని అడిగినట్లయితే ప్రభు నీకు జవాబు చెబుతున్నాడు, సహోదరి సహోదరుడా నీ నమ్మిక చొప్పున ఈరోజు నీ జీవితంలో ఈ కార్యం జరుగునుగాక. ఆమెన్.